ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల మీద ప్రతిపక్షం చేస్తున్న విమర్శల దాడి రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. తాజాగా జగనన్న విద్యా కానుక అనే పథకం మీద కూడా తమదైన శైలిలో విమర్శలైతే కురిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. అయితే ఇక్కడ కొన్ని లాజిక్లు, కొన్ని కొత్త అంశాలు తెర మీద తీసుకురావడం. ఈ జగనన్న విద్యా కానుక అనే పథకం కొత్తగా అమలు చేస్తున్నది ఏం కాదు, పాత పథకాలకు మెరుగులు దిద్ది కొత్త పథకంగా తమ పథకంగా చెప్పుకుంటున్నారు. పైగా ఈ పథకం ద్వారా చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు, చాలా వరకు నష్టం కలుగుతోంది అనేది ప్రధానంగా చేస్తున్న విమర్శ. అసలు ఆ పాత పథకం ఏంటి, ఆ నష్టపోవడం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు ఈ ఆరోపణలు చేశారు. అయితే గతంలో విద్యార్థులకి అందించే పాఠ్యపుస్తకాలు కానివ్వండి, రెండు జతల యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, వీటికి అదనంగా మాత్రమే బెల్ట్ టై స్కూల్ బ్యాగ్గా అందిస్తుంది తప్ప జగన్ ప్రభుత్వం అంతకుమించి ఏం లేదు. అందులో సగం పాత ప్రభుత్వాలు ఇచ్చినవి, అంటే పాత పథకానికి మెరుగులు దిద్ది పేరు కొత్తగా పేరు పెట్టి మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే గతంలో ఈ ఇచ్చిన యూనిఫామ్లు ఇచ్చిన మాట వాస్తవమే, టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన మాట వాస్తవమే, కాకపోతే టై కానీ, షూ కానీ, సాక్సులు కానీ, బ్యాగ్ కానీ, అలాగే నోట్బుక్స్ కానీ ఇవన్నీ ఇచ్చిందా ప్రభుత్వం అనేది. అప్పుడెప్పుడు హాస్టల్లో ఉండే విద్యార్థులకి నోట్ పుస్తకాలు ఇస్తూ ఉంటారు, హాస్టల్లో ఉండే విద్యార్థులకి యూనిఫామ్లు ఇస్తూ ఉంటారు, కానీ బడికెళ్ళే పిల్లలకు ఇవన్నీ ఇచ్చారా లేదా అనేది అదే టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. పాత పథకాన్ని కొంచెం మెరుగులు దిద్ది ఇవన్నీ యాడ్ చేశారు తప్ప అంతకు మించి ఏమీ లేదని, అంటే ఏదో అంటారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినదని ఇవ్వదని, గతంలో మేము ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తుంటే వీళ్ళు మాది వాటికి కొంచెం అప్గ్రేడ్ చేశారు అంతకు మించి ఏం లేదని. కాకపోతే ఇప్పుడు చాలామంది నెటిజన్లు మాట్లాడుతున్నమాట, మరి ఈ పని మీరు ఎందుకు చేయలేదు గత 5 ఏళ్లలో అనేది సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఓకే, దానికి ఎటువంటి సమాధానం వస్తుందనే చూడాలి. అలాగే ఇంకా వీళ్ళు చెబుతున్నమాట 8-9 తరగతి విద్యార్థులకు అందించిన సైకిళ్లను జగన్ ప్రభుత్వం ఎందుకు మూలన పడేసింది అని నిలదీశారు. అమ్మఒడి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అనేది, రాజ్యాంగబద్ధంగా వారికి అందించాల్సిన ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అలాగే అమ్మఒడి పొందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందడం లేదు అనేది తెర మీదకు తీసుకొచ్చిన అంశం. ప్రధానంగా చంద్రబాబు గారు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో మిగతా విద్యార్థులతో సమానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అవకాశం దక్కేలాగా ప్రభుత్వం ఫీజులు చెల్లించింది అనేది, అలాగే 30,000 పైచిలకు ఎస్సీ విద్యార్థులు, 17,000 మందికి ఎస్టీ విద్యార్థులకు నష్టపోయేలా జగన్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యా విధానాన్ని రద్దు చేసింది, అందుకే చాలామంది ఇప్పుడు నష్టపోయారు ఆ విధానం బెస్ట్ అవైలబుల్ పాఠశాల రద్దు చేయడం ద్వారా అనేది. ఇదంతా కూడా ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా మధ్యలోనే చదువు మానేసి బయటకు వచ్చేలాగా జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రోడ్డును పడేసింది అనేది, అలాగే దాదాపు 15 దేశాల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకునేలాగా చేసిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం దాదాపు రద్దు చేసింది అనేది. అంటే ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన 15 లక్షల బకాయిలు నిలిపేయడంతో విదేశాల్లో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అనేది ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్న అంశం. అమ్మఒడి పథకం అమలైతే ఏపీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా అందించాల్సినవి అందకుండా చేస్తారా అనేది ప్రధానంగా నిలదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మరి దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.